అంతేగాని నువ్వు ఓటర్లో 33,000 33 లక్షలు అంత పెట్టి తినిపించినా గానీ ఎవ్వడు మాడడు. అంత డబ్బు పెట్టి ఆ ఓటర్లో తినిపించే బదులు కాళ్ళు చేతులు కన్ను లేని వాళ్ళకి వాళ్ళ లక్కటోళ్ళ కన్నం పెట్టానా? బ్రో హర్ష సాయి వీడియోస్ చూస్తుంటారా? ఆ చూస్తుంటానా. మన రీసెంట్ గా ఒకటి ఓటర్ని పెట్టిండానా. అంత డబ్బు పెట్టి ఆ ఓటర్లో తినిపించే బదులు ఇప్పుడు చాలా మంది మారుతున్నారు. నేను హైదరాబాద్ లో చూస్తున్నా, ఏం మార్పు లేదన్నా. మారనా వీళ్ళు? ఏం మారరు అన్నా. ఇట్టటోళ్ళకి చేసే బదులు కాళ్ళు చేతులు కన్ను లేని వాళ్ళకి వాళ్ళ లక్కటోళ్ళకి అన్నం పెట్టానా? అది బాగుంటుంది. అంత డబ్బు పెట్టి పెట్టే బదులు ఎంతో మందిని బతికివచ్చు. ఒక పూట అన్నం లేక ఎంతో మంది ఉండరన్నా. అలాంటి వాళ్ళకి సాయం చేయనా? చేతులు కాళ్ళు ఉన్న వాళ్ళు ఏదో పని చేసుకున్నా బతుకుతారు ఎట్లా అయినా. అంతేగాని నువ్వు ఓటర్లో 33,000 33 లక్షలు అంత పెట్టి తినిపించినా గానీ ఎవ్వడు మాడడు. ఇది ఇప్పుడు పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని తన వీడియో చేశాడు కదా. అంటే పేదవాళ్ళు 5 స్టార్ వెళ్ళి తినలేరు కదా, వాళ్ళ కోసం కొంతమంది సాటిస్ఫై అవ్వడానికి తీసాడు ఆ వీడియో. అవును, సాటిస్ఫై. అదే మామూలు హోటల్ మామూలు అదే డబ్బుతో ఇంకా కొంతమందిని ఇప్పుడు పది మంది అనేది 100 మంది కోసం కదా. అదే డబ్బుతో పెడితే 100 మంది కాదు 1000 మంది కూడా తింటారనా? ఇప్పుడు అదే డబ్బు. ఇప్పుడు నువ్వు 5 స్టారే హోటల్ కాదు. ఒక వీడియో కాకుండా వేరే వీడియోలో చాలా హెల్ప్ చేస్తాడు కదా చాలా మందికి. అంటే షాప్ లేని వాళ్ళకి షాప్ పెట్టి వేయడం, ఇట్లా చదువుకోలేని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం చదివిపిస్తూ ఉంటాడు కదా. నాకైతే చూడన్నా, ఒక పూట అన్నం లేని వాళ్ళు కూడా చాలా మంది బతుకుతున్నారు నాకు తెలిసినంత వరకు. అయితే వాళ్ళ లక్కటోళ్ళకి సాయం చేయనా. కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మెయిన్ అంటున్నాను నేను. ఎందుకంటే ఉండి చేస్తూ ఎలాగైనా బతుకుతారని నువ్వు ఇట్లా అంటున్నాను. ఆర్సీసీ ఫ్యాన్స్ ఎవరైనా కోపం కావకండి, ఒక పూట అన్నం లేకుండా చాలా మంది నన్ను బాధ అనిపిస్తుంది. ఒక్కటే స్ట్రేట్ క్వశ్చన్ అడగాలంటే, చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అండ్ ఇండియాలో చాలా మంది, తెలుగులో చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు, కానీ ఇతను చేసేంత కూడా అసలు ఎవరు చేయట్లేదు కదా. ఈ విషయం అయితే ఒప్పుకోవచ్చు కొద్దిగానన్న, కానీ జనాలు అయితే మార్పు అయితే లేదు. ఏంది వీడియో కోసం తీసి పెట్టి అప్లోడ్ చేయడం తప్ప వేరే ఏం మార్చలేరన్నా. నేను చాలా చూస్తున్నా కదా, ఒక వీడియో పెట్టి దాన్ని పబ్లిసిటీ చేసుకునే దాకా చూస్తున్నా, కానీ ఒకటి సాయం చేసే అయితే లేదు. అతను చేసే హెల్పింగ్ చూసి పబ్లిక్ మారదంటావా? అంటే మరి చాలా మంది హెల్ప్ చేయరంటావా? మారదు వీళ్ళు. అసలుకి ఎన్ని చెప్పినా మారరు. ఊక వీడియో చూస్తారు ఆయన దాటికి కామెంట్ పెట్టడము మహా అంటే కొద్దిగా ఏదో వాళ్ళు చేసి కామెంట్లు లైక్లు కొట్టే శ్రద్ధలో సాయం చేయరంట. అది మాత్రం నిజంగా అంటే నువ్వు చెప్పింది కరెక్ట్. ఆ కామెంటు లైక్ కొట్టే దాంట్లో తప్ప నిజమైన హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. నిజంగా అంటే ఇప్పుడు మామూలుగా నువ్వు అన్నావు కదన్నా, రిచ్ చేసి 5 స్టార్ హోటల్కి పోయి అట్లా తినిపించి అట్లా పేద. నేను చాలా హోటల్ పోతున్నా మామూలుగా అంటే అరే బయటకు దొబ్బేసే తొళ్ళు ఉన్నా చాలా మంది. ఇప్పుడు ఆ వీడియో వచ్చినాక కూడా చూసి కూడా ఏం లేదు, రెస్పాన్స్ అసలు లేదు. మారరు వీళ్ళు అసలుకి.